సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నా స్థెల ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మెయిన్గా రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలి ఒకటి మే ముప్పై ఒకటిన జాబ్స్ క్యాలెండర్ అన్నారు దాని పరిస్థితి ఏమిటి దీంతోపాటుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అసలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఈ రెండు విషయాల గురించి కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్షరాల రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఈ రెండు సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఏం చేశారయ్యా అనేది ఒకసారి చూసినట్లయితే ఒక్క సచివాలయ ఉద్యోగాల భర్తీ తప్ప మిగిలిన ఏ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను కూడా ప్రభుత్వం అయితే భర్తీ చేయలేకపోయింది దీనికి వాళ్ళు చెప్పే శాఖల్లో ఒకటే కరోనా అయితే మనకి ఎట్టకేలకు మే ముప్పై ఒకటిన ఉద్యోగాల క్యాలెండర్ని అయితే విడుదల చేస్తామని హార్బాటంగా మళ్ళీ ప్రకటనలు అయితే చేశారు ఈ జాబ్స్ క్యాలెండర్ కి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏందనేది చూసినట్లయితే మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు మనకి మొత్తం రాష్ట్రంలో తొంభై ఏడు ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నాయి మనకి లైబ్రేరియన్ శాఖ కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఏపీపిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి కానివ్వండి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి కానివ్వండి విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి పాఠశాల విద్యాశాఖ డిఎస్సి ఉపాధ్యాయు పోస్టుల భర్తీ కానివ్వండి రక్షణ శాఖ అయిన పోలీస్ శాఖ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కానివ్వండి ఈ విధంగా మనకి సెపరేట్ సెపరేట్గా తొంభై ఏడు శాఖలుగా డివైడ్ అయితే చేశారు ఈ తొంభై ఏడు శాఖల్లో ఇంకా ముప్పై శాఖలు ప్రభుత్వానికి ఖాళీల వివరాలను పంపించలేదు అనే సాగుతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులపై సీరియస్ అయితే అవడం జరిగింది దీని గురించి మనకి ప్రముఖ న్యూస్ ఛానళ్లలో కూడా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది వీలైనంత త్వరగా జాబ్స్ క్యాలెండర్ను అయితే విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఏదేమైనప్పటికీ మనకి జాబ్స్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు కానీ మనకి కొద్దిగా జాప్యం అయితే జరుగుతుంది ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదురు పడుతున్న నేపథ్యంలో మనకి అతి త్వరలోనే ఈ జాబ్స్ క్యాలెండర్ అయితే విడుదల చేస్తారని నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు డబ్బులు పంపకంపై ప్రభుత్వం చూపించిన ప్రేమ దానిలో కొంచెం కూడా ఉద్యోగాల భర్తీపై చూపించలేదని నిరుద్యోగ అభ్యర్థులు అయితే మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల కోసమైనా ఖచ్చితంగా జాబ్స్ క్యాలెండర్ను విడుదల చేస్తుంది ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు స్పీడప్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది నెక్స్ట్ అండ్ వేరే న్యూస్ పేపర్లో మనకి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి జగనన్న గోరుముద్ద కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వ మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కానివ్వండి కోట్లకు కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది అయితే మనకి విద్యార్థి ఉపాధ్యాయు నిష్పత్తికి అనుగుణంగా ఇటు ప్రాథమిక పాఠశాలలోను అటు ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయు పోస్టుల భర్తీని కూడా చేస్తుంది దీనిలో ఎటువంటి డౌట్ లేదు అయితే మనకి ప్రస్తుతం కరోనా సాకుతో దీన్నైతే గెంటేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ అతి త్వరలోనే దీనిపై పాఠశాల విద్యాశాఖ నుంచి కదలిక వస్తుంది చాలామంది టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అఫీషియల్గా మనకి ఎటువంటి అప్డేట్ కూడా లేదు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి వస్తే నోటిఫికేషన్ జూలై నెల ఎండింగ్ లోపు రావచ్చు లేదా మనకి టీచర్స్ డే స్పెషల్గా సెప్టెంబర్లో గెంటేసినా కూడా అవసరం అవసరమైతే లేదు మన టార్గెట్ అలా ఒకటే నోటిఫికేషన్ కాదు మీ ప్రిపరేషన్ మీరు స్పీడప్ చేసుకోండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ స్కోర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు పోటీలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఏదో అర మొక్కుబడిగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేద్దాంలే అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో అది అసాధ్యమైన విషయం అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అయితే మీరు మీరు ముందు నుంచి మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేసుకోండి ఒక ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ కొత్త జాతీయ విద్యా విధానం కానివ్వండి సిబిఎస్ఈ సిలబస్ ప్రభావం కానివ్వండి మనకి రానున్న టెట్పై కానివ్వండి డిఎస్ఈపై కానివ్వండి ఎటువంటి ప్రభావం అయితే ఉండదు ఆల్రెడీ మనకి ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు సిలబస్ అనేది మారిపోయింది ఈ నేపథ్యంలో మనకి సిలబస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇక మనకి ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ ఉందో తొలుత సెవెంత్ క్లాస్లో ప్రవేశపెడతారు ఈ సంవత్సరానికి గాను తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో ఎయిత్ క్లాస్లో సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెడతారు ఈ విధంగా ఒక్కొక్క సంవత్సరం సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టుకుంటూ వెళ్తూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సిబిఎస్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో పరీక్షలు అయితే జరుగుతాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకే సిలబస్ మారుతుంది అనే భ్రమ నుంచి బయటికి రండి సిలబస్కి సంబంధించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ టెట్ పేపర్ వన్ ఏ ఎస్జిడికి సంబంధించి సెపరేట్గా సిలబస్ లింక్ ఉంటుంది నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సెపరేట్ సిలబస్ లింక్ ఉంటుంది టెట్కి సంబంధించి అక్కడి నుంచి మీరు కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక ఇప్పటివరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటక్ సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మన వెబ్సైట్ ద్వారా ఫ్రీగా మీకు నూట యాభై టెస్టులను కంప్లీట్ చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్కు సంబంధించి ముప్పై ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి మీకు మాక్ టెస్టుల రూపంలో అందించడం జరుగుతుంది మన వెబ్సైట్ డబల్యూడబల్యూ డబల్యూ డాట్ రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ మీకు నోటిఫికేషన్ వచ్చి పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ విధంగా మాక్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా మన వెబ్సైట్ ద్వారా అందుతూనే ఉంటాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక పేజ్లో ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్ లింకులు కూడా అక్కడే మీకు డైరెక్ట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి టెట్లో ఉండవు కానీ డిఎస్సిలో ఉంటాయి కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ కవర్ చేసే విధంగా మీకు సెపరేట్గా ఫ్రీగా మీకు డైలీ క్విజ్ అనేది అందించడం జరుగుతుంది మన జీకే కరెంట్ అఫైర్స్ ఫ్రీ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి కూడా మీరు డైలీ టెస్ట్లు అయితే రాయొచ్చు ఇక మనకి నెక్స్ట్ న్యూస్ చూడండి జూన్ ముప్పై వరకు బడులు మూత అనే మెయిన్ టైటిల్తో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం పన్నెండు నుంచి ఆన్లైన్ తరగతులు ఉత్తర్వులు విడుదల చేసిన విద్యాశాఖ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ ఉన్నారు కరోనా దెబ్బకి విద్యారంగం అంతా అతలాకుతలం అయిపోతూ ఉంది విద్యారంగం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలను కానివ్వండి ఇంటర్ పరీక్షలను కానివ్వండి రద్దు చేయలేదు మనకి జూలై టైంలో పరీక్షలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అయితే మనకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు అయితే జరుగుతాయి సిబిఎస్ఈ అయితే సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేయడం జరిగింది కానీ స్టేట్ గవర్నమెంట్ మాత్రం పరీక్షలను అయితే రద్దు చేసే యోచనలో లేదు ఎవరైతే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి పరీక్షలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి దీనిలో డౌట్ లేదు మనకి కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత జూలై టైం కల్లా మనకి పరిస్థితులు అనేవి అదుపులోకి రావడం జరుగుతాయి కాబట్టి ఈ జూలై టైంలో పరీక్షలు కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇక ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నెక్స్ట్ ఏపీ పోలీస్ శాఖకు సంబంధించి కానివ్వండి లైబ్రేరియన్ శాఖకు సంబంధించి కానివ్వండి అటవీ శాఖకు సంబంధించి కానివ్వండి పాఠశాల విద్యాశాఖ డిఎస్సికి సంబంధించి కానివ్వండి ఈ జాబ్స్ క్యాలెండర్ ఏదైతే ఉందో జాబ్స్ క్యాలెండర్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు జాబ్స్ క్యాలెండర్ అనేది మనకి పరిస్థితులు కొద్దిగా కుదుట పడిన తర్వాత అతి త్వరలోనే విడుదల చేస్తారు నిరుద్యోగుల మీద ప్రేమతో జాబ్స్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా ఖచ్చితంగా రానున్న ఎన్నికల కోసమైన ప్రభుత్వం జాబ్స్ క్యాలెండర్ అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందించేందుకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది మనకి అఫీషియల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే దాదాపుగా ఇరవై ఏడు వేలకు పైన ఉపాధ్యాయ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి మళ్ళీ దీనిలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాలలు ఉపాధి అయి పోస్టులు అనేవి అత్యధిక సంఖ్యలో ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా గా కూడా రావడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో దాని గురించి వీడియోలు కూడా చేయడం జరిగింది లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అది చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఇప్పటికి రెండు సంవత్సరాలు కూడా వస్తుంది రెండు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఒక డీఏసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది కనీసం రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ఉంది ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి ఆరు నెలలకి ఒకసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయవలసి ఉండగా ఈ రూల్స్ని సహితం తనకు అనుకూలంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఒక జీవో కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది టెట్ సిలబస్ కమిటీని ఏర్పాటు చేశామని అతి త్వరలోనే సిలబస్ పీడిఎఫ్ని విడుదల చేస్తామని ప్రకటనలు చేశారు మళ్ళీ అప్పటి నుంచి దీనిపై స్పందనే లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఓవరాల్గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి డిఎస్సి ద్వారా ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ రెండు వేల ఇరవై ఒకటి ఈ రెండింగ్ నాటికి ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి ఇక టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూసినట్లయితే జూలై నెలాఖరు నాటికి రావచ్చు అయితే మనకు అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఒక టీచర్స్ డే స్పెషల్గానో లేదా ఆగస్టు పదిహేను స్పెషల్గానో మాత్రమే ఈ ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి అంశం అనేది ప్రభుత్వానికి గుర్తుకు రావడం జరుగుతుంది మిగిలిన రోజుల్లో కాలయాపన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు చూడాలి ఇంకెన్ని రోజులు మనకి కాలయాపన కార్యక్రమం అనేది జరుగుతుందో ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంటుంది ఆ అకౌంట్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి అక్కడ నేను ఒక ట్వీట్ అయితే పెడతాను ఆ ట్వీట్ని మీరు రీట్వీట్ చేస్తూ ఉండండి పరిస్థితులు అనేవి ఇప్పుడిప్పుడే కుదుటు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకపైన కూడా నోటిఫికేషన్లు విడుదల చేయకుండా జాప్యం చేసినట్లయితే నిరుద్యోగ అభ్యర్థులు ఊరుకునే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం యూ సో మచ్ ఏ అండ్ జై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్